పిహెచ్ఎం డిపార్ట్మెంట్కి వాళ్ళందరినీ తీసుకున్నట్టయితే ఇవాళ స్కేల్ ఇచ్చేసి తీసుకున్నట్టయితే బ్రహ్మాండంగా పని జరుగుతుందన్నటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష. ఐ థింక్ బట్ విక్రమార్క గారు కూడా దాని అబ్జెక్షన్ ఉంటుందని అనుకోను. కాబట్టి త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి అబ్జార్బ్ కాబోతారు, వాళ్ళకు కూడా కొంత న్యాయం లభిస్తుంది అధ్యక్ష. ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వారు మెన్షన్ చేశారు అధ్యక్ష. నేను లేని సభలో కానీ వారు ప్రసంగంలో చెప్పారని చెప్పారు, బట్ స్టిల్ ఇప్పుడు కూడా చెప్పారు, మంచి విషయం అది. మన రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన అంశం అధ్యక్ష. కృష్ణా గోదావరి నదుల మీద ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రెండింటి మీద కూడా ఎవరికైనా అధికారం ఉంటుంది అంటే ఒకే ఒక అంశానికి ఉంటుంది అధ్యక్ష, అది నదీ జలాల పంపిణీ మీద ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్స్. ఆ ట్రిబ్యునల్ మన రాష్ట్రంలో మనకు వచ్చినటువంటిది బచావ ట్రిబ్యునల్ అధ్యక్ష. ఇన్ ద ఇయర్ 1974 ద బచావత్ ట్రిబ్యునల్ హ్యాస్ క్లియర్లీ అవార్డెడ్ అవర్ షేర్ ఇన్ ద రివర్ కృష్ణ, ఆల్సో ఇన్ ద రివర్ గోదావరి. కాబట్టి ఆ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు వెలువరించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్కు సమానమైనటువంటిది. కాబట్టి మనకు ఒక్క చుక్క కూడా మనకు అన్యాయం జరగదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించే క్రమంలో చాలా అన్డెమోక్రాటిక్గా ఈ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, వారు చెప్పింది అక్షర సత్యం. ఆ బోర్డులు మనం ఇదేదో కొంత కరపెత్తనం చేసే ప్రయత్నం చేస్తే ప్రొటెస్ట్ చేస్తూ లెటర్స్ రాసినాం, దాని నుంచి వివరాలు రావాలి, ఇప్పటికి కూడా వివరణ రాలేదు. ఆ జలశక్తి మంత్రిత్వ శాఖలో అవి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు అడిగిన పని కూడా మనం కూడా ఫుల్ఫిల్ చేయలేదు అధ్యక్ష. వీఆర్ నాట్ అబైడ్ బైయింగ్ యువర్ ఆర్డర్స్ టిల్ యూ కమ్ క్లియర్ అవర్ డౌట్స్ అని చెప్పినాం. అది కాకుండా చీటికి మాటికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ అవసరాల నిమిత్తమో ఇంకో నిమిత్తమో నదుల అనుసంధానం అని ఒకటి పేలుస్తూ ఉంటారు అధ్యక్ష. ఎట్లా పేలుస్తారు, ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. గోదావరిని తీసుకెళ్ళి ఎక్కడో కలుపుతామంటారు. ఇక్కడ మన హక్కులు మన అవసరాలు తీరిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అవి తీరినాయా, వాటి పరిస్థితి ఏంది అని కూడా అడిగినాం. ఎందుకంటే అధ్యక్ష, గోదావరి నదిలో మన రాష్ట్రానికి సంక్రమించిన హక్కు సబ్బేసిన్ల వారీగా కేటాయిస్తూ రిమైనింగ్ ఆల్ వాటర్స్ బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం అంతర్భాగం. ఆ తీర్పు ఉంది మనకు, అదే మనకు రక్షణ కవచం. ఆ తీర్పు ఉన్నంతకాలం ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మన సమ్మతి లేకుండా అటు ఏపీ సమ్మతి లేకుండా ఎక్కడికి తరలించే అవకాశం ఎవరికి ఏ కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఎవరికి కూడా లేదు. నేను కుండ బద్దలు కొట్టినట్టు ఇదే విషయాన్ని జలశక్తి శాఖ మంత్రి గారికి, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని వాళ్ళు అతిక్రమిస్తారని నేను అనుకోవడం లేదు, అతిక్రమించే అవకాశం కూడా లేదు. అట్లా ఉన్నట్టయితే క్షణాల మీద మనం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాం, కాబట్టి అటువంటి ప్రమాదం అనేది రాదు. ఫైనల్లీ వారు ఇంకోటి చెప్పారు, నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉండే టేలెండ్ ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో వాటి కొంత నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పినారు. ఎట్టి పరిస్థితుల్లో రాదు బట్టి విక్రమార్క గారు, షార్ట్ పీరియడ్లోనే మనం సీతారామ ఎత్తిపోతలు కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. ఒకసారి అది వచ్చిందంటే మనకు పుష్కలంగా నీటి లభ్యత ఉంటుంది. అట్లా అని కృష్ణానదిలో కూడా మన హక్కును మనం కోల్పోం, తప్పకుండా దాన్ని పరిరక్షించడానికి అవసరమైన చర్యలు నాకు ఇప్పుడే పువ్వాడ అజయ్ గారు, జగదీశ్ రెడ్డి గారు కూడా చెప్పారు. కొంత కెనాల్ మీ ప్రాంతంలో పర్టికులర్లీ మదిరలో ఆంధ్రాలోకి వెళ్ళి మళ్ళీ మన ప్రాంతానికి వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తమరు చెప్పారు. తప్పకుండా నేను మీతోని వెంటనే ఆ జిల్లా మంత్రి, మీరు ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూర్చొని సమావేశం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తాను. అక్కడ మీరు చర్చ చేయండి, ఏ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుందో ఆ చర్య తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తమ ద్వారా విక్రమార్క గారు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష.